ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చాను మరో కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుని చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భూపాల్ రెడ్డి మీరు చూస్తున్నారు భూపాల్ ఆన్లైన్ వరల్డ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా కాలంలో రోజుకో ఒక టెక్నాలజీ వస్తుంది కొత్తగా వచ్చే టెక్నాలజీల గురించి తెలుసుకునేందుకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న టెక్నాలజీ వచ్చేసి పా టాక్సీ టెక్నాలజీ పా టాక్సీని యమునా అథారిటీ అప్రూవ్ చేసింది ఇది నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫిలిం సిటీ వరకు పన్నెండు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఈ ట్రాక్ వేస్తారు మొత్తం పన్నెండు స్టాప్స్ ఉంటాయి ఇది మొత్తం ఎనిమిది వందల పది కోట్లు బడ్జెట్ కేటాయించారు ఇది రోజుకు ముప్పై ఏడు వేల మంది జనాలని వాళ్ల గమ్యస్థానాలకు చేరుస్తుంది ఇది సింగపూర్ లండన్ యుఐ లాంటి దేశాల్లో ఆల్రెడీ ఉంది ఇప్పుడు మన దేశంలో ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మొదలుపెట్టారు ఫ్రెండ్స్ మన ఇండియాలో చూసుకుంటే ట్రాఫిక్ జామ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి హైదరాబాద్ ఢిల్లీ లాంటి సిటీస్లో అయితే అసలు చెప్పనక్కర్లేదు ట్రాఫిక్ జామే కాకుండా పొల్యూషన్ కూడా వీటన్నిటికీ సెల్యూషన్ గానే పా టాక్సీ టెక్నాలజీని డెవలప్ చేశారు పా టాక్సీ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏమంటే మనకి ట్రాఫిక్ జాములు తగ్గుతాయి పొల్యూషన్ అనేది అసలు ఉండదు ఎందుకంటే ఇవి ఎలక్ట్రిక్తో నడుస్తాయి ముందుగా ఈ పా టాక్సీలో డ్రైవర్ అనేవాడు ఉండడు ఇందులో ఆరు మంది వరకు పడతారు ఇది అత్యధికంగా ఎనభై కిలోమీటర్ల పరావర్ వేగంతో వెళ్తుంది ఇవి రోడ్డుపైన నడవవు వీటికి సెపరేట్ ట్రాక్స్ ఉంటాయి ఇవి ఎలక్ట్రిక్ సిటీతో నడుస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చే టెక్నాలజీల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ టెక్నాలజీ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను బాయ్